సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. 12 కోట్ల రూపాయలతో చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ చిత్తూరు రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్ట్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చిత్తూరు రైల్వే స్టేషన్ 12 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఇందులో 50% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా కాంట్రాక్టర్ ను ఆదేశించామన్నారు. చిత్తూరు రైల్వే స్టేషన్ మీదుగా 36 రైళ్లు వెళ్తున్నాయని, ఇందులో 6 రైళ్లు ఆపకుండా వెళ్తున్నాయని, వాటిని నిలుపుదల చేయడం, చిత్తూరు మీదుగా మరికొన్ని ప్రాంతాలకు వెళ్లే ట్రైన్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు. దశల వారీగా చిత్తూరు రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మేనేజ్మెంట్, ముత్తుస్వామి, రైల్వే బోర్డు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ రైల్స్ ట్రైన్లు మొత్తం మన ట్రాఫిక్ 32 ఉన్నాయి, 32లో 6 ఆగట్లేదు, 27 రైళ్లు ఆగుతుంది ఇక్కడ మనకి. ఈ 6 ఎక్స్ప్రెస్ ఆగట్లేదు, వాటి కోసం మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, దానికి డేటా తీసుకొని రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, అలాగే నెక్స్ట్ 5 ఇయర్స్ కాదు, నెక్స్ట్ 12 నెలల్లోనే ఇది మోడర్నైజ్ అవుతుంది, కాంట్రాక్ట్ వర్క్ జరుగుతుంది, మీరు అంతా చూశారు, 12 నెలల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. దానిలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి, సో మోడర్న్గా అవుతుంది. అయితే ఇప్పుడే నేను చెప్తా ఉన్నాను, ఈ మోడర్న్ అయిన దానిలో ఇన్వెస్ట్మెంట్ 12 కోట్లు పెట్టుకున్నాను, దానికి తగిన ఫెసిలిటీస్ మనం వాడుకొని ట్రాఫిక్ పెంచి కమర్షియల్గా కూడా ఇది బాగుందని చూపించాలి మనం. ఊరికే మనకు సర్వీసే కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి రెవెన్యూ కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి మనం. అట్లా వస్తేనే దానికి వైబిలిటీ చూస్తారు పైన. సో అదే ఇప్పుడు నేను కమర్షియల్ ఆఫీసర్కి చెప్తున్నాను, మీ వర్క్ మీరు చేయండి, కమర్షియల్గా కూడా రెవెన్యూ తీసుకురండి, ఇంకా మోర్ ఫండ్స్ అడుగుదాం మనకి. మాకు ఇంకా ఇక్కడ కావాలి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి, మేము ఎంత ఇస్తున్నాం, మాకు 555 టైమ్స్ ఇవ్వండి అని చెప్పి మనం అడగడానికి బాగుంటుంది. అట్లా చెప్తున్నాను, 6 ట్రైన్స్ తప్పితే అన్నీ ఆగుతుంది ఇక్కడ. 6కి నేను రిక్వెస్ట్ పెడుతున్నాను, అది ఆగటానికి డేటా తీసుకుంటున్నాను, మన ట్రాఫిక్ ఎంత, ఈ ట్రాఫిక్ ఉన్నప్పుడు మాకు ఎందుకు ఆపట్లేదు, ఫెసిలిటీస్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్, ట్రేడర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది. నగరంలోనే గంగినేని చెరువు మరియు కట్టమంచి చెరువు అభివృద్ధికి కృషి చేస్తానని చిత్తూరు ఎమ్మెల్యే గురిచాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోనే గిరంపేట, గంగినేని చెరువు, కట్టమంచి చెరువులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 52 ఎకరాల్లో ఉన్న గంగినేని చెరువు కొన్ని ఆక్రమణలకు గురి అయిందని, వీటిని పరిశీలించిన తర్వాతనే త్వరలోనే తగు చెరువులు తీసుకుంటామన్నారు. గంగినేని చెరువు, కట్టమంచి చెరువులో సప్లై ఛానల్స్ ను మరింత స్థిరపరిచి చుట్టుపక్కల ప్రజలందరికీ తగిన నీటి సౌకర్యాన్ని అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ జె అరుణ, నగరపాలక అధికారులు తదితరులు ఉన్నారు. ఇవాళ చిత్తూరు పట్టణంలో గంగినేని చెరువు అలాగే కట్టమంచి చెరువు రెండు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ మున్సిపల్ శాఖ అధికారులతో పాటు సమీక్షలో పాల్గొన్నాము. ఏదైతే చెరువులంతా కూడా ఆక్రమణకు కావచ్చు, లేదా అంటే కాలువలన్నీ కూడా సింకనైజ్ అయిపోయింది, అంటే ఒకప్పుడు 15 అడుగులు ఉంటే ఇప్పుడు 5 అడుగులకు వచ్చాయి. కనీసం ఆ 5 అడుగులు ఉన్న కాలువలన్నా రీటైన్ చేసి రానున్న రోజుల్లో వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే చెరువులకి నీరు సక్రమంగా వచ్చి చేరే విధంగా ఎక్కడికక్కడ క్లోజ్ చేసిన ఈ మ్యాన్ హోల్స్ కావచ్చు, లేదా అంటే కాలువలన్నీ కూడా కాంక్రీట్గా పైన క్లోజ్ చేసి యూసేజ్గా రోడ్డు లేదు, అది లేదని వాడకాలు పెరిగిపోయి వీటన్నిటినీ కూడా పరిశీలించి ఇప్పుడు ఒక సర్వే రికార్డు తెప్పించాము. ఈరోజు ఇప్పుడు గంగినేని చెరువు 55 ఎకరాలు ఉన్నింది, ఈరోజు 52 ఎకరాలు, 51.5 ఎకరానే ఉంది అంటున్నారు. వాటిలో కూడా ఆ 51 ఎకరాల్లో కూడా చెరువులో నీళ్లు ఉన్నది, 30-35 ఎకరాలు ఉన్నట్టుంది. రిమైనింగ్ కొందరు రైతులుగా పంట పండించుకుంటున్నారు, ఇంకొన్ని ఏదో ఆక్రమణ జరిగి ఉండదు. వీటన్నిటిపైన సమీక్ష చేసి ఈ లేక్స్ డెవలప్మెంట్ కింద టోటల్గా లేక్ అంతా కూడా వాకింగ్ ట్రాక్స్ కానీ, అలాగే ఇంకా ఇక్కడ ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలో ఈ చుట్టుపక్కల ఈ కొండమిట్ట చుట్టూ ఉన్న ప్రాంత ప్రజల కోరిక మేరకు వాటన్నిటిని కూడా చేయడానికి ఈరోజు ఒక విజిట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అదే బోటింగ్ కావచ్చు, ప్రజలకి అనుకూలత అంటే ఏది వాళ్ళకి అనుకూలం ఉంటుందో, వారు ఇక్కడ ఏమైతే రిప్రజెంటేటివ్ మాకు ఇస్తారో ఇవి కావాలి అనేది, వాటన్నిటినీ చేయడానికి కూడా 3 శాఖల అధికారులతో ఈరోజు మనము లేక్స్ విజిట్ అనేది చేస్తున్నాం. చిత్తూరులో గన్మ్యాన్లకు మొదలైన ఫైరింగ్ ప్రాక్టీస్ లో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
గంగాధర్ నెల్లూరు వద్ద గల చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన ఫైరింగ్ రేంజ్ నందు గన్మెన్ల ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పలు రకాల తుపాకులతో నీల్ పొజిషన్, స్టాండింగ్ పొజిషన్ మరియు లైన్ పొజిషన్ లో అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి సిబ్బందిలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ జి నాగేశ్వరరావు మరియు ఇతర అధికారులు కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ దళ పోలీసుల సేవ చాలా కీలకమని, అందులోనూ ప్రజాప్రతినిధులకు మరియు పోలీసు అధికారులకు గన్మెన్లుగా విధులు నిర్వహించే వారు అత్యవసర సమయాలలో ప్రాణరక్షక ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని తెలిపారు. ఫైరింగ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని మంచి మెలకువ నేర్చుకుని ఫైరింగ్ నందు ఉన్న అనుమానాలను నివృత్తిని చేసుకోవాలని సూచించారు. ఫైరింగ్ రేంజ్ నందు క్రమశిక్షణ అత్యంత ప్రాముఖ్యం వహిస్తుందని తెలిపారు. ఫైరింగ్ రేంజ్ అధికారుల సూచనల మేరకు ఫైరింగ్ ప్రాక్టీసెస్ జాగ్రత్తగా చేయవాలని ఆదేశించారు. అనంతరం గన్మెన్లకు ఫైరింగ్ ప్రక్రియ గురించి ఎస్పీ పలు సూచనలు తెలియజేశారు. ప్రతి ఒక్క బుల్లెట్ టార్గెట్ వైపే బుల్పడే విధంగా తర్పిదు పొందాలని సూచించారు. ఫస్ట్ రౌండ్ ఎక్కడ పడిందో చూసే సార్. కుటుంబ సలహా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రారంభించారు. చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలను ధైర్యంగా వినిపించగలిగే ఒక సురక్షిత వేదిక కావాలనే లక్ష్యంతో ఈ సలహా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ భరోసానిచ్చారు. సమాజ శ్రేయస్సు కోసం కుటుంబ సుస్థిరత ఎంతో అవసరమని, ఈ సలహా కేంద్రం ద్వారా కుటుంబ సభ్యులను పరస్కరించడమే కాకుండా మహిళలపై జరిగే హింసను తగ్గించడమే లక్ష్యం ఈ సలహా కేంద్రం ఉంటుందన్నారు. నిరంతర శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాల ద్వారా మహిళలు భద్రతను, వారి హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తామన్నారు. మహిళలకు మనోధైర్యం, భద్రత కల్పించడం వలన సమాజం మరింత సుస్థిరంగా ఉండగలగదని జిల్లా ఎస్పీ తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల కొన్ని రకాల పిటిషన్స్ మనము ఫ్యామిలీస్కి సంబంధించిన వస్తుంటాయి. వీటిలో ఒక 10 నిమిషాల్లో ఒక అరగంటలో మనము సర్దుబాటు చేసేద్దాము, వాళ్ళని ఒక అంగీకారానికి తీసుకొద్దాము అనేది కష్టంగా మారుతుంది. సో ఎక్కువ మంది రాగానే వాళ్ళకి మనము ఇచ్చే ఆప్షన్ ఇదర్ కౌన్సిలింగ్ కావాలా లేకపోతే కేసు రిజిస్టర్ చేయాలా అని అడగాల్సి వస్తుంది. సో వాళ్ళు ఆ టైంలో తీసుకునే పొరపాటు నిర్ణయాల వల్ల ఒక కేసు కనుక రిజిస్టర్ చేస్తుంది. సపోజ్ ఒక లేడీ వచ్చి వాళ్ళ భర్త మీద, అత్త మీద కంప్లైంట్ ఇచ్చారు, మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి స్కోప్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇటువంటి స్కోప్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది. సో మనకి 2008లో లలితా కుమారి ఒక కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఎప్పుడైతే సరే ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి, మ్యారిటల్ డిస్ప్యూట్స్కి సంబంధించి కేసెస్ పోలీస్ దగ్గరికి వస్తాయో మనకి ప్రిలిమినరీ ఎంక్వైరీకి చాలా టైం ఉంది. సో వెంటనే మనం కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్సెప్ట్ వాళ్ళు బాగా గ్రేవ్ ఇంజురీస్ ఏమైనా ఉన్నా లేకపోతే బాగా విపరీతంగా టార్చర్ చేస్తున్నారని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అట్లా ఉంటే తప్పితే, రెగ్యులర్గా ఏదన్నా ఫిజికల్ లేకుండా మెంటల్ హెరాస్మెంట్ ఏదన్నా ఉంది అన్నప్పుడు మనం కౌన్సిలింగ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో రైట్ అవే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా మనం బోత్ పార్టీస్, హస్బెండ్ సైడ్ అండ్ అమ్మాయి సైడ్, సో అందరినీ కూడా మనం పిలిపించి కౌన్సిలింగ్ చేయడం. ఈ కౌన్సిలింగ్ అనేది ఒక సిట్టింగ్లో అవ్వకపోవచ్చు, ఒక హాఫ్ అన్ అవర్లో, 1 డేలో అవ్వకపోవచ్చు. సో దీన్ని లీగల్గా ముందరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అండ్ ఓన్లీ పోలీసులు కూర్చుంటే అన్ని ఇష్యూస్ సార్ట్ అవుట్ అవ్వండి.
సో దానికోసం ఒక సైకియాట్రిస్ట్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, నెక్స్ట్ లీగల్ అడ్వైజరీస్ వీళ్ళంతా కూడా కూర్చొని భర్త సైడ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అండ్ భార్య వాళ్ళ వైపు ఏం చెప్తున్నారు అనేది మొత్తం విని, సో మా వైపు నుంచి లీగల్గాను నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం గాను, సో ఒక నెంబర్ ఆఫ్ అడ్జెన్మెంట్స్ ఈరోజు చెప్తాము, వాళ్ళలో మార్పు వస్తుందో లేదో చూస్తారు, మళ్ళీ నెక్స్ట్ అడ్జెన్మెంట్ వేసి వచ్చే వారం రమ్మని చెప్తుంది జరిగింది. సో ఈలోపు వాళ్ళలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయని చూసుకుంటాము. సో అలా ఒక 3 లేదా 4 సిట్టింగ్స్లో వాళ్ళలో మార్పు వచ్చినట్లయితే, మనం చేసే కౌన్సిలింగ్ వల్ల ఉన్నట్లయితే, వితౌట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ మనకి కౌన్సిలింగ్ దశలోనే వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళు. ఈవెన్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా కోర్టు చాలా టైం ఇస్తుంది, నోటీసులు ఇచ్చిన టైం తర్వాత కూడా చాలా టైం ఇస్తారు, ఎందుకంటే ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు అది చెడగొట్టడం కోర్టుకు కూడా ఇష్టం ఉండదు. సో ఈ ఉద్దేశంతో కోర్టే టైం ఇస్తున్నప్పుడు మనము వితౌట్ ఎఫ్ఐఆర్ మనం చేస్తున్నాము, సో మనం కౌన్సిలింగ్ చేసి ఎందుకు ప్రయత్నించకూడదు, ఈ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఒత్తిడి తీసుకురానున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలులో సాక్షివేత్త ధారని అవలంబిస్తే ఉద్యమాలకు పార్టీ సన్నద్ధం కాగలదని హెచ్చరించారు. చిత్తూరు ఎస్టీయు కార్యాలయంలో దాసరి చంద్ర అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, అప్రజాస్వామిక వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడంలో సిపిఐ పోరాడిన విషయం గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ప్రత్యామ్నాయంగా టీడీపీ కూటమిని గెలిపించడంలో ఎన్నికల హామీలు ప్రధానంగా పనిచేశాయని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పలు హామీలు అమల్లో ఆంక్ష విధించడం లబ్ధిదారులను తగ్గించేందుకు కుట్ర పన్నుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం జిల్లాలో ప్రజల సమస్యపైన పోరాడేందుకు సిపిఐ అనునిత్యం పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు. దీనికై కార్యాచరణ రూపొందించేందుకు చిత్తూరు జిల్లా సిపిఐ సర్వసభ్య సమావేశంలో 4 ఆగస్టున చిత్తూరులో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. చిత్తూరులో కూడా జిల్లా కార్యవర్గ సమావేశంలో నిర్ణయించి జూలై 4వ తారీఖున జిల్లా జంగపాడి సమావేశం జరగబోతున్నాయి. ఈ జిల్లాలు హాజరవుతారు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఈ జంగపాడి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని పరిశీలించి కార్యకర్తలకు వివరించి చిత్తూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం మొదలయ్యాయి. 1 జెడ్పీటీసీ, 7 మంది సర్పంచ్లు, 4 ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇందులో జెడ్పీటీసీ మురళీధరన్ పార్టీకి సభ్యత్వానికి, జెడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు జెడ్పీటీసీ మురళీధరన్ జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ గ్లోరీని కలిసి వినతి పత్రాన్ని సమర్పించేందుకు కార్యాలయం చేరుకున్నారు. అయితే జెడ్పీ సీఈఓ అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ను కలిసేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఓటమి పాలయ్యాక తమ పార్టీలో కార్యకర్తలను ఆదుకునే వాళ్ళు లేకపోవడంతో మనస్తాపానికి గురై తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో తమకు గౌరవం దక్కలేదని కారణం చేతనే ఈ రోజు వైసీపీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నేను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఏం చేస్తున్నాను, రాజీనామా ఇస్తున్నాను. అదేవిధంగా జెడ్పీటీసీ పదవికి కూడా రాజీనామా ఇస్తున్నాను. ఎందుకంటే వైసీపీలో గెలిచిన వైసీపీ రాజకీయంగా వైసీపీ పార్టీలో ఉండి నేను కాంగ్రెస్ పార్టీకి వైసీపీలో ఉండి ఈరోజు బాధతో రిజైన్, ఎందుకంటే మాకు సక్రమంగా న్యాయం జరగలేదు పార్టీలో. అంటే ఇంత గవర్నమెంట్ మారినప్పుడు దాడులు అంటే సహజం, కానీ ప్రతి ఎవరు కానీ చూసేవాళ్ళు తెప్పించేవాళ్ళు ఊరికి గొడవలు చేస్తున్నారు, దాడులు ఎవరు కానీ మర్చిపోలేదు కాబట్టి మావాళ్ళంతా మాట్లాడుకునే కార్యక్రమం ప్రకటి వ్యాపారంలో పోయేది రాజకీయంగా మళ్ళీ భవిష్యత్తు గురించి మళ్ళీ చెప్తాను. అంతవరకు లేదు, ఏమనుకోలేదు. ఎంతమంది రిజైన్ చేస్తున్నారు సార్? మాకు సర్పంచులు వచ్చి 7 మంది సర్పంచులు, ఇప్పటికీ 10 మంది మొత్తం సర్పంచ్ ప్రజలు ఇస్తున్నారు. పార్టీ ఎంపీటీసీ 4 ఇస్తున్నారు, వైస్ ఎంపీటీ ఇచ్చారు. ఇద్దరు ఎంపీటీ మొత్తం 4 ఎంపీటీ మొత్తం 14 మంది రాజీనామా ఎంపీపీకి ఉన్నారు. ఎంపీపీ రావడం ఉంటుంది.
పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎంపీ పదవికి రాజీనామా, పార్టీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ సభ్యత్వం రెండింటి చేస్తాను. మా మిత్రులందరినీ మా సర్పంచ్ ఎంపీ ఏం చెప్తారు చేస్తాం మేము అంత నిర్ణయించుకోవాలి. ఇంకా పార్టీ చేపట్టి లేదు, కానీ ఇప్పుడు పార్టీలు మారుతాయి సహజాలన్నీ ఐదారు పార్టీలు మారుతాయి, కానీ కార్యకర్త పట్టి కూడా నాదుడే కనపడాలి మాకు. మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెప్తారు మాకు, మేము గొడవలు జరిగిందంటే కూడా రక్షించేవాడే లేదు. ఎందుకుంటారు పార్టీలో పేరు మాకు ప్రశ్న లేనప్పుడు ఎందుకుంటామండి పార్టీలో? నిజం పెద్దగా ఉండే నాయకులకు ఫోన్లు ఒక పరామర్శ ఇచ్చి అయినా మీకు మేము ఉన్న భరోసా ఇచ్చే నాయకులు కరువు అయిపోయాము పార్టీలో. పెద్ద గుండాలు రౌడీ అంటే మాకు లెక్కలేదు, పెద్దలు పుల్లు మేమంతా, కానీ మాకు ఇష్టం లేకుండా బాధలు పరిచయం మేము ఎందుకుంటాం పార్టీలో? బాధతో పోతున్నాం అంతే, కానీ పార్టీ పెద్దలు పని అవుతున్నాం. ఇలాంటి ద్వేషం లేదు నాయకులకైనా, మాకు లక్ష్యం లేకుండా ఉన్నది కాబట్టి మేము పోతున్నాం. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి వైసీపీ ఘోర పరాభవాన్ని చవి చూడటంతో రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక రేంజ్ లో అధికారాన్ని చెలాయించారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే పరిస్థితి తారుమారైంది. తన నియోజకవర్గం పుంగనూరులో అడుగు పెట్టేందుకు కూడా పెద్దిరెడ్డి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా పెద్దిరెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు పులిచెర్ల జడ్పీటీసీ మురళీధర్ వైసీపీకి జడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పులిచెర్ల వైసీపీ ఎంపీలు రాసు ప్రసాద్, ఈశ్వరి గోవర్ధన్, మరో నలుగురు ఎంపీటీసీలు, ఏడుగురు సర్పంచ్లు రాజీనామా చేశారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో రెవెన్యూ శాఖ ప్రధాన పాత్ర పోషించిందని, ఇక రెవెన్యూ సంబంధిత అంశాల పరిష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ తన ఛాంబర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దారులతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందిన వినతులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలో అందిన వినతులు, ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిన ఆర్జీలు, జనన మరణ ధృవపత్రాలు పంపిణీ, ఏపీ సేవా సర్వీసెస్ పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో నిత్యావసర వస్తువులు పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 2024 జూన్ 18 నుండి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందిన అర్జీలను శాఖల వారీగా పంపడం జరిగిందని, ప్రతి అధికారి ప్రతి 2 గంటలకు ఒకసారి శాఖ పరంగా మెయిల్స్ ను పరిశీలించి వినతులపై అధికారులు వెంటనే స్పందించాలని తెలిపారు. రెవెన్యూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసే నివేదికతో చర్చలు చేపట్టాలన్నారు. తంబళపల్లి నియోజకవర్గంలోనే మొలకల చెరువుకు చెందిన వైసీపీ మాజీ సర్పంచ్ దినేపాటి రవీంద్రారెడ్డి, అతని అనుచరుడు శ్రీనివాసులపై టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. మొలకల చెరువులోని ఓ గదిలో దోసకాయల పంట సాగు బయట ప్రాంతాలకు తరలించి విక్రయించే విషయమై వ్యాపారులతో చర్చించుకుంటూ ఉండగా ఒక్కసారిగా టీడీపీ నాయకులు ముఖుమ్మడిగా దాడి చేశారన్నారు. తనని కొట్టి చంపడానికి ప్రయత్నించడంతో తప్పించుకుని వచ్చినట్లు బాధితుడు మొలకల చెరువు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రైవేట్ వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రి వచ్చినట్లు బాధితులు తెలిపారు. పని చేసినామనే ఉద్దేశంతోనే మండల జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ శివ రెడ్డప్ప అండ్ లక్ష్మీ రెడ్డి కొడుకు రాజు అండ్ అదర్స్ శంకర్ వీళ్ళందరూ అయితే మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం వల్ల మేము యాడో ఉంటే వచ్చి మా ఇంటికి వచ్చి మేము యాడో వేరే రూముల యాడో దూరంగా ఉండి కూర్చుంటే కేవలం వైసీపీకి పని చేసినాము అనేది ఒకటి తప్పదు. ఇంకా వేరే వాళ్ళకు మాకు ఎటువంటి ఇంతవరకు కూడా గతంలో కూడా ఎటువంటి కక్షలు లేవు, వాళ్ళ మీద మనకు లేదు, మనకు వాళ్ళ మీద లేదు.
కేవలం మేము మనవల పొడివెన్నులో తీసుకొని వచ్చి కలర్ కూడా వేశారు.